దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల శుభాశీస్సులు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపలో గత కాలమంతయు దేవాది దేవుడు మనల్ని కాపాడి మహోన్నతమైనటువంటి ఆయన రెక్కల చాటును భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించి మరొక దినాన్ని మన జీవితాల్లో అనుగ్రహించారు. అందుని బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు దేవాది దేవునికే కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాము. 1 యోహాను రాసిన పత్రిక 2:8 సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. సత్యమైనటువంటి వెలుగు, వెలుగై ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ప్రకాశించడం మనకి ఆశీర్వాదకరం. కాబట్టి సత్యమైనటువంటి వెలుగు మన జీవితాల్లో ప్రకాశించినప్పుడు మన జీవితాలు వెలుగుమయంగాను ఆశీర్వాదకరంగాను అనేకులకు దీవెనకరంగాను మార్చబడతాయి. కాబట్టి ఈ యొక్క వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి, మిక్కిలి కనికరములు కలిగిన కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన అత్యున్నతమైన అతిశ్రేష్టమైన నామమునకు లెక్కించలేని వందనాలు స్తోత్రాలు. ప్రభువా, గడిచిన దినములన్నీ మీరు దాచి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వృత్తుల్లో ఎవరెవరు ఏ పనుల నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో వారి పనుల్లో మీరు తోడుగొనండి. ఏ వాహనాలపైన వారు ప్రయాణం చేస్తూ ఉన్నారో వారు ప్రయాణిస్తున్నటువంటి వాహనాల చుట్టూ మీకు కాగదలించి మహోన్నతమైనటువంటి మీ రెక్కల చాటున ప్రతి ఒక్కరిని మమ్మలను భద్రపరిచి కృపాక్షేమములు అనుగ్రహించమని దయగలిగిన తండ్రి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ దయగలిగిన మీ హస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామముని మనవులు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.